కాంగ్రెస్ నిరాశ. ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన తర్వాత ఓటమి పాలైన పార్టీలు చేసే ఆరోపణలపై ఈసీ స్పందించింది. ముఖ్యంగా తమ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ పలు పార్టీలు చేసే ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాజకీయ విశ్లేషకుల అంచనాలు తప్పైతే ఈవీఎంలను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈసీ ప్రశ్నించింది. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి పాలైన రాజకీయ పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తుండడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేసింది. హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ అర్థం వచ్చేలా ఆరోపణలు చేసింది కాంగ్రెస్. అంతేకాదు ఈవీఎంల విశ్వసనీయతపై పలు రకాల ఫిర్యాదులు చేసింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేగా చివరికి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. దీంతో ఈవీఎంలపై అనేక ఆరోపణలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని ఆరోపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి స్పష్టతనిచ్చారు. ఎగ్జిట్ పోల్స్తో ఎన్నికల కమిషన్కు సంబంధం ఏంటని రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు రాజీవ్ కుమార్. ఎగ్జిట్ పోల్స్ ఆధారం లేని వార్తలను పట్టుకుని ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడం కరెక్ట్ కాదని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. విమర్శలు ఆరోపణలపై స్వీయ నియంత్రణ పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు 100% ఫుల్ ప్రూఫ్ గా ఉన్నాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని, ఈవీఎంల పనితీరు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇతర అంశాల ఆధారంగా ఎన్నికల ఫలితాలు ఉండవని, ప్రజా తీర్పు ఆధారంగానే ఫలితాలు వస్తాయని, ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలని కోరారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు రాజకీయ పార్టీలు తమకు సీట్లు వచ్చిన సమయంలో ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి వాస్తవ ఫలితాలు రాకపోతే మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తమ ఓటమికి ఈవీఎంలే కారణమని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈవీఎంలపై ఏ రాజకీయ పార్టీకి అయినా అనుమానం ఉంటే తమకు విజయం లభించినా ఓటమి లభించినా ఒకే విధంగా స్పందించాలి. కానీ భారీ సంఖ్యలో సీట్లు వస్తే ఒక విధంగా, తక్కువ సీట్లు వస్తే మరోలా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం అర్ధరహితమని, ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ ఎలక్షన్ కమిషన్ మరోసారి ఈవీఎంల విశ్వసనీయతపై స్పష్టతనిచ్చింది. మరి ఇప్పటికైనా ఈ తరహా ఆరోపణలు ఆగుతాయో లేదో చూడాలి. మరి ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.